రాజకీయాలకు పరిస్థితులు ఎలా ఉంటే రాజకీయాలు ఖచ్చితంగా చూసుకుంటే ఇక్కడ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు నిన్న హైదరాబాద్లో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో వాళ్ళు చేసినటువంటి కామెంట్స్, నంది అవార్డ్స్ అనేవి రెండు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు మర్చిపోయినాయి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసుకుంటే రౌడీలకి గుండాలకే అక్కడ అవార్డులు ఇస్తున్నారు తప్ప యాక్టర్స్కి అవార్డులు ఇవ్వట్లేదు అనేటువంటి వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ ఎట్లా చూస్తుంది దీన్ని? వాళ్ళందరూ చేయలేదు. అశ్విని దత్త అనే ఒక పనికి మాలినాడు చేశాడు. అశ్విని దత్త మీటింగ్ లో కూర్చొని అందరూ దానికి సైలెంట్ గా ఉన్నారంటే దాన్ని ఆమోదించినట్టే కదా. ఎవరు ఆమోదించలేదు, ఎవరు ఒకటి. ఇప్పుడు మేమేం అవార్డులు ఎవరికి ఇచ్చాం? నంది అవార్డులు అనేది 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అసలు నంది అవార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండాలా తెలంగాణ రాష్ట్రానికి ఉండాలా అనేది తేల్చాల్సింది ఎవరు? సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కదా. ఇదే అశ్విని దత్ ఏం చేస్తున్నాడు అన్నాను. మరి అశ్విని దత్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 2014 నుంచి 2018 దాకా మరి నంది అవార్డు ఇవ్వలేదు కదా. అప్పుడే గాడిదలు కాశాడు. మా లాంగ్వేజ్లో ఎట్లా మాట్లాడతాం? ఎందుకంటే వాడు మాట్లాడిన లాంగ్వేజ్కి ఇదే కరెక్ట్. అశ్విని దత్ అనే ఒక బ్రోకర్, అమ్మాయిల బ్రోకరు, వాడు ఏది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం? ఎవడిచ్చాడు? రౌడీలకు అవార్డులు ఇచ్చారు. పర్సనల్ అటాక్ రౌడీలకు అవార్డు ఎవరికి ఇచ్చారు? చంద్రబాబు నాయుడు అనేవాడు ఎన్ని పోటీదారు, వాడికి అవార్డులు ఇచ్చారు. మీరు అందరు కలిసి వాడికి, మీరు నంది అవార్డులు అడగకుండా నంది అవార్డులు ఇవ్వండి, దాని మీద మీరు మీరు ఒక డెసిషన్ తీసుకోకుండా మీకు ఫ్రీగా గిఫ్ట్లు అమరావతిలో భూములు కొట్టేసి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి ఒకళ్ళేమో అమరావతిలో భూములు కొట్టేశారు, ఇంకోలేమో ఎస్విబిసి చైర్మన్ కొట్టేశాడు రాఘవేంద్రరావు. సో వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వీళ్ళందరూ కోవట్లు. వీళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే అశ్విని దత్తనే నోరు దగ్గర పెట్టుకోకపోతే అనవసరంగా దెబ్బలు పడతాయి. ప్రజలే కొడతారు రోడ్డు మీదకి వస్తే, పిచ్చి పిచ్చి కోతలు కూతే. నీ వయసు ఏంది, నువ్వేంది మాట్లాడే మాట్లాడింది, ఒళ్ళు బలిసి ఇష్టం ఉన్నట్టుగా నోటికి ఎంత వస్తే అంత కారు కోతలకు వస్తున్నావా? అంటే ఇప్పుడు ఈ నంది అవార్డులకు సంబంధించే కాదు, ఆల్మోస్ట్ మీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎప్పుడు ఎక్కడ అవకాశం దొరికినా కూడా ఏదో ఒక రకమైనటువంటి విమర్శలు చేస్తూనే ఉన్నారు అశ్విని దత్ గారు. అరే అమ్మాయిల బ్రోకర్ గురించి మనకెందుకు డిస్కషన్ అంటున్నా? అమ్మాయిల బ్రోకర్ అశ్విని దత్ గురించి మనకెందుకు, ఆ బ్రోకర్ గురించి మనకెందుకు డిస్కషన్? ఆ బ్రోకర్ ఏది పడితే అది మాట్లాడుకుంటాడు. తెలుగుదేశం వాళ్ళకి అమ్మాయిలను సప్లై చేసేవాడు అశ్విని దత్. వాడు నోటికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మళ్ళీ దాని మీద మీరు అడగటం దేనికి? వాడి మీద వదిలేస్తున్నాను అంతే. వాళ్ళు వాడి గురించి డిస్కషనే వేస్ట్. అమ్మాయిల బ్రోకర్ గురించి డిస్కషన్ అనవసరం. తెలుగుదేశం వాళ్ళకి అమ్మాయిలను సప్లై చేసేవాడు అశ్విని దత్. వాడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు, వాడికి అలవాటు. అట్టానే సప్లై చేసినందుకే అమరావతిలో భూములు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. భూములు కొట్టేశాడు ఎవరినే, ఏదైతే గన్నవరం దగ్గర దానికి సంబంధించి భూములు అమరావతిలో ఇచ్చారు. ఎట్టి ఇచ్చారు? ఇప్పుడు నోటికి ఏది వస్తే అది కోస్తూ ఉంటాడు. సో అంత అతని గురించి అనవసరం, బ్రోకర్ల గురించి డిస్కషన్ అనవసరం మా దృష్టిలో. అది కూడా మళ్ళీ అమ్మాయిల బ్రోకర్ గురించి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.